ప్రకాశం జిల్లా దర్శిలో బస్సు ప్రమాదంపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్టుగా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకటించారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జ్ ఇరుకుగా ఉందా అనే విషయంపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రవాణా శాఖ, ఆర్టీసీ, రోడ్లు, భవనాల శాఖకు చెందిన అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంలో బ్రిడ్జి అంత ఇరుకుగా లేదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. రెండు వాహనాలు ఒకే సమయంలో ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణం చేసే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రమాదానికి కారణం విచారణలో తేలుతుందన్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ఎంత వేగంతో వెళుతుందని విచారణలో తేలుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరికి మాత్రమే భీమా వర్తిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా కలెక్టర్ తెలిపారు. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆ కరస్పాండెంట్ జనార్దన్ అందిస్తారు. ప్రకాశం జిల్లా దరి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందటం, మరో నలుగురు తీవ్ర గాయాల పాలవటం జరిగింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు ఈ క్షతగాత్రులను పరామర్శించి వాళ్ళకి యోగక్షేమాలు విచారించి వాళ్ళకి సత్వర వైద్యసేవలు అందించేందుకు కనిగిరి ఆర్డీఓ ఇక్కడ వచ్చినారు హాస్పిటల్ దగ్గరికి. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ సంఘటన ఎలా జరిగింది? ఈ తెల్లవారుజామున వీళ్ళు పెళ్లి కోసం పోతుండగా, మరి పొదిల నుంచి కాకినాడగా పోతుండగా జరిగిందని చెప్పడం జరిగింది. అయితే చాలా విచారకరమైనటువంటి సంఘటన. 7 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ పరంగా ఆదుకుంటాము. అట్లాగే మరి కొంతమంది అంటే ఇక్కడికి 24 మంది అడ్మిట్ అయితే 6 మందిలో 1 ఇద్దరు అమరావతి హాస్పిటల్లో, 1 నలుగురు ఒంగోలులోని 2 ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్య సహాయం పొందుతున్నట్లు తెలిసింది. వారు కూడా ప్రమాదం నుంచి బయటపడి వారు క్షేమంగా ఉన్నట్లు కోలుకుంటున్నట్లు కూడా చెప్పడం జరిగింది. మరి సూపరింటెండెంట్ గారు ఇక్కడ కొద్దిగా స్వల్పమైనటువంటి గాయాలు జరిగినటువంటి 1 ముగ్గురికి మరి వైద్య సహాయాన్ని అందించడం జరిగింది. అలాగే మరి ఈ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులతో కూడా మాట్లాడాము. మరి మేము వారందరూ కూడా అండగా ఉంటాము. ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ కూడా సత్వరమే పోస్టుమార్టం చేయించి మరి వాళ్ళ ఇళ్ళకు కూడా పంపించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? క్షతగాత్రుల్లో అదే 6 మంది మనకు సూపరింటెండెంట్ గారు చెప్పిన దాని ప్రకారం 6 మందికి కొద్దిగా బలమైనటువంటి గాయాలు తగలడం వల్లే వారిని గుంటూరులో అలాగే ఒంగోలులో వాళ్ళే వాళ్ళ యొక్క ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు వెంటనే వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం ఉంది. అట్లాగే ఇక్కడ స్వల్పంగా గాయాలైనటువంటి వాళ్ళు మరి సపరేట్గా గదిలో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వైద్య సహాయం అందిస్తున్నాం. దేవుడి దయవల్ల మరి ప్రమాద తీవ్రత మరింత పెరగకుండా మరి ఉండడం మనం చూస్తున్నాము. వీళ్ళకు కూడా వెంటనే మనం ఇక్కడ తీసుకున్న వాళ్ళకు కూడా పెద్ద ఎక్కువ గాయాలు కాదు కాబట్టి వాళ్ళని కూడా బై ఈవినింగ్ కల్లా మనం వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరుగుతుంది. మరి చనిపోయినటువంటి వాళ్ళకు మాత్రము ఇప్పుడు ఇమీడియట్లీ 1 అవర్ లోపలే మనం పోస్టుమార్టము అది కూడా చేసేసి వెంటనే పంపిస్తే వాళ్ళు తదుపరి కార్యక్రమాలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. క్షతగాత్రులకి ఎలాంటి లోటు రాకుండా కూడా ప్రభుత్వ పరంగా చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇక్కడ దరిశలో చికిత్స పొందుతున్న అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళని సాయంత్రానికల్లా పంపి చేయడం జరుగుతుంది. సీరియస్గా ఉన్నటువంటి 2 ఇద్దరిని గుంటూరు అమరావతి హాస్పిటల్, మరో 2 ఇద్దరిని ఒంగోలు రిమ్స్కు తరలించడం జరిగింది. వాళ్ళ పరిస్థితి కూడా నిలకడగానే ఉంది. ఆరోగ్యం ప్రాణాపాయం అయితే తప్పినట్టనే ఆర్డీఓ గారు చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో జనార్దన్, TV5.